మైరా మీడియా ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి ఘటన నిజంగా సంచలనంగా మారింది అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇది తొలిసారిగా జరిగినటువంటి ఘటనగా కూడా భావిస్తున్నారు. దీనికి సాక్షిభూతంగా అక్కడ వేదిక మీద ఉన్నారు కొండిపి ఎమ్మెల్యే రామాంజనేయులు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రామాంజనేయులు గారు చెప్పండి, మీ మీద దాడి జరిగిందని కూడా చెప్తున్నారు, అసలు ఏం జరిగింది అక్కడ పరిస్థితి? జీవో నంబర్ 1 మీద వాయిదా తీర్మానం చర్చకు మేము పట్టుబట్టాం. స్పీకర్ దానికి అవకాశం ఇవ్వలేదు. దాని మీద మేము గట్టిగా ఫైట్ చేసాం. శాసనసభ్యులుగా మా హక్కు, ప్రతిపక్ష సభ్యులుగా ఎన్నో విధాలుగా స్పీకర్ దగ్గర నిరసన చేసి మేము అది తీసుకుంటాం. ఈ సందర్భంలో అధికార పార్టీ చెందినటువంటి నూతన సంతలపాటు శాసనసభ్యుడు సుధాకర్ బాబు, చింతలపూడి శాసన ఎలిజా, వీళ్ళందరూ కూడా మా దగ్గరకు వచ్చి నన్ను అటాక్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంటే మా అశోక్ ఇచ్చాపురం ఎమ్మెల్యే రామరాజు వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేశారు. ఈ సందర్భంలో ఇద్దరం కూడా అటు సుధాకర్ బాబు, ఇటు నేను కూడా చిరవ వైపు కింద పడిపోయాం. ఓకే, దీన్ని వాళ్ళు దాడి చేయాలని వచ్చారు వాళ్ళు మ్యాన్ హ్యాండిల్ చేసిన సందర్భంలో మేము పడ్డాం. మా ఆత్మరక్షణ వల్ల అతను పడిపోయి ఉంటాడు. దాన్ని వదిలేసి మేమేదో దాడి చేసామని చేత్తో సొంత గాయాలు చేసుకొని ఏదో కొట్టారని, అంటే వాళ్ళు ఎక్కడో చివరిన కూర్చున్న వ్యక్తి స్పీకర్ పడిన మేము ఉంటే వాళ్ళు వచ్చారంటే ఉద్దేశపూర్వకంగా వాళ్ళు వచ్చి చేశారనే విషయాన్ని స్పష్టంగా అవుతుంది. అయితే వైసీపీ చెప్తుంది ఇది కావాలని స్పీకర్ మీద దాడి జరుగుతున్న సమయంలోనే మా సభ్యులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ వచ్చారని కూడా చెప్తున్న పరిస్థితి. వాళ్ళు మీరు చాలా దగ్గర స్పీకర్ పక్కన రక్షించడానికి కోసం మార్షల్స్ ఉన్నారు. వీళ్ళు ఎవరండి? ఎక్కడో వెనుకున్నటువంటి శాసనసభలు రావడం ఏంది? ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ జరిగినటువంటి విజయాల్ని అడ్డుకోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చేశారు. భౌతికంగా మా మీద దాడి చేయాలని వాళ్ళు వచ్చారు తప్పితే వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? మరి మార్షల్స్ ఏమయ్యారు? స్పీకర్ మీద మేమేం దాడి చేయలేదే. వీడియో కెమెరాలు మొత్తం బయట వేయండి, చేద్దాం. మీరు చాలా దగ్గరగా ఉన్నారని చెప్తున్నారు. ఉన్నారండి, నేను పక్కనే ఉన్నాను. నేను దాడి చేయలేదే, నేనే సేవ ముట్టుకోలేదే. వాళ్ళు చెప్పడానికి అవన్నీ ఏముంది, నేను ఉన్నానని చెప్తున్నా కదా. మేము రోజు ఉంటున్నాం. ఈరోజు కొత్త, నేను 9 సభలో ఉన్నాను. నేను అతనికి సీట్లు లేవు, వాళ్ళకి లేదని చెప్పి లీకులు వచ్చినాయి. వాళ్ళ అధినాయకుడు దృష్టిలో పట్టడం కోసం ఈ డ్రామా లేడరు ఇంతకుమించి ఎక్కువ మాట్లాడారు. ఒక దళిత ఎమ్మెల్యేగా మీ మీద దాడి జరిగిందని చెప్తున్నారు. ఒక దళితులే వచ్చి ఎమ్మెల్యేలు మీ మీద ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి కులప రాజకీయాలు చేస్తాడు. ఒక కులానికి ఒక కులానే మాట్లాడిస్తాడు. వీళ్ళని నా మీద దూసుకెళ్ళిపోయారు. వీళ్ళు కూడా ఆయన దృష్టిలో పడాలనే ఉద్దేశంతో వచ్చారు. చెప్తున్నారు తాము ఏదైతే ఉందో దళిత నాయకులకు సంబంధించిన దళితులనే ఉపయోగిస్తున్నారు. అసెంబ్లీలో సాక్షిగా ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.